హాయ్ అండి ఈరోజు వచ్చి వీడియోలో నేను నేను తీసుకునే మసాలా సమా షాప్ అయితే చూపించబోతున్నాను ఇది అయితే బయట నుంచి ఇలా ఉంటుందండి ఇది వచ్చి తాండవ్ కృష్ణ జనరల్ స్టోర్స్ ఏటువుడ్ వీధి తుని అలాగే ఇక్కడ మసాలా సామాన్లు అన్నీ నెంబర్ వన్ క్వాలిటీ దొరుకుతాయండి వీళ్ళందరూ కూడా ఇక్కడ వర్కర్స్ అండి అలాగే ఆఫ్టర్నూన్ భోజనం తర్వాత వీడియో తీసాను నేను అప్పటికి చాలామంది వచ్చారు బరానికి ఇవన్నీ కూడా దోసపప్పు లవంగాలు కింద గసగసాలు అలాగే ఇక్కడ చూడండి యాలకులు జాజి పువ్వు జాపత్రి చెక్క అన్నీ ఫ్రెష్ ఉంటాయండి ఇక్కడ బాదం జీడిపప్పు అలాగే ఏ టు జెడ్ మసాలా సామాన్లు అన్నీ ఉంటాయండి కిలో హాఫ్ కిలో కూడా ప్యాకెట్లు ఉన్నాయి జీడిపప్పు బాదం ప్యాకెట్లు అలాగే కిరాణా సామాన్లు పట్టుకెళ్ళే వాళ్ళు కూడా పట్టుకు వెళ్తారండి చిన్న షాపులు ఉంటాయి కదా షాపులు వాళ్ళు అలాగే వీళ్ళకి సొంత మిల్లు ఉందండి పసుపు కుంకుమ కారం ఇవన్నీ ఆ మిల్లు దగ్గర నుంచి తెచ్చిన బ్యాగ్లు అండి ఇవి అన్నీ పసుపు కుంకుమ కారం కేజీ ప్యాకెట్లు అలాగే లూజు కూడా ఏమైనా నువ్వులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఐదు కేజీలు కొనుక్కుంటారు కదండి అలాంటి వాళ్ళకి లూజ్ కూడా ఇస్తారు అలాగే ఇక్కడ వచ్చి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే బ్యాక్ సైడ్ వెల్లుల్లిపాయలు కాబోజీ శనగలు ఇవన్నీ కూడా ఎవరెస్ట్ మసాలా అండ్ టమాటా సాస్ చిల్లీ సాస్ కూడా ఉన్నాయండి అలాగే వెండుమిర్చి నేను కారానికి కేజీ తీసుకున్నానండి కారం ఆడించడానికి ఇవన్నీ కూడా సిప్స్ పానీపూరి చిప్స్ కూడా ఉన్నాయండి చిప్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి మీలో ఎంతమందికి షాప్ తెలుసో కామెంట్ చేయండి ఇది తుని ఒడ్డు ఇది మసాలా షాప్ ఇక్కడ చింతపండు కూడా దొరుకుతుందండి పిక్కది లేని చింతపండు కూడా దొరుకుతుంది రెండు రకాలు కూడా సరుకులు నెంబర్ వన్తో పాటు తూకం కూడా కరెక్ట్గా ఉంటుందండి ఇక్కడ మసాలాలు అయితే అన్నీ ఒకసారి కొనేసుకుంటానండి నేను ఇప్పుడైతే మసాలాలు ఏమీ తీసుకోలేదు నేను ఏం తీసుకున్నానో కూడా వీడియో లాస్ట్లో చూపిస్తాను అలాగే ఇక్కడ చూడండి తోకం అయితే కరెక్ట్గా ఉంటుందండి ఎందుకు అయితే పది కేజీలు ఇలా కవర్లో ఉంటాయండి మనకి పది కేజీలు పడతాయంటే సంవత్సరానికి ఒకసారి పది కేజీలు ఇలా తీసుకోవచ్చు మనం అలాగే నేను అక్కడ తీసుకునే ఎనిమిది రూపాయలు కదండి కదండీ ఎండపెడ్డానికి ఎలా కావద్దని అక్కడే పక్క వీధుల్లో మిల్లున్నాను కారం మిల్లు అక్కడ ఆడించాను కారం కూడా ఇంటికి వచ్చి చూపిస్తున్నాను చూడండి ఏమేమి తెచ్చుకున్నాను కారం కొంచెం బరకగా ఆడించాను నాకు చెప్పింది ఏంటంటే కారం మెత్తగా ఆడించుకోకూడదని అందుకే కొంచెం బరకగా ఆడించాను అలాగే అక్కడ నేను తీసుకున్న సామాలు కుంకుడుకాయ జీలకర్ర ధనియాలు పసుపు కారం అంతే